స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరా కాదా ఇది? అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారా లేరా? సీఎం గారు ఆఫీస్లో ఉన్నారా లేదా? ఆ లెటర్లో మేము మీకు తెలుసు కదా, మేము ఒప్పుకున్నాము ఇవ్వటానికి, మీ అందరికి తెలిసిందే కదా, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇద్దరం కలిసి ఒప్పుకున్నాము అని చాలా స్పష్టంగా రాసిన తర్వాత ఇంకా మళ్ళీ మేం చేయలేదు మేం చేయలేదు అని మాట్లాడుతారు ఏంటండి? ఇది దీని మీద మాట్లాడండి, దీని ముందు అసలు ఇది చెప్పండి. ఇది వదిలేసి ఇంకా మిగతా అన్ని ఏదో మాట్లాడతారు. అధ్యక్ష పాపం వీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే కుడిదల వడ్డలిక లెక్క అయిపోయింది. అయితే అధ్యక్ష చదువు చదువు తొందరపడకండి. అయితే ఇందులో స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరు సరే మళ్ళా వారు చదివిండ్రు. అయితే వాళ్ళు ఎక్కడ దాకా చదివిండ్రు? 15/7/2020 పుల్ స్టాప్, ఆడికి ఆగింది ఇక. బట్ తర్వాత దాని కంటిన్యూషన్ చదవాలి కదా. బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈజ్ బీంగ్ డిలేడ్. అంటే ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం కాకపోవడం వల్ల మీ రాహుల్ బోజ్జ కూడా గదే రాసిండు. మరి ఇప్పుడు ఇదే విషయాన్ని మీ రాహుల్ బోజ్జ కూడా గదే రాసిండు. ఎన్నడు రాసిండు? ఇగో 27/1/2024 నాడు రాహుల్ బోజ్జ రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా 50-50 ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే. మరి ఈయన కూడా మా చుట్టమేనా? ఈయన కూడా మా ఇన్ఫార్మరేనా? ఇక ఆఫీసర్లకు ముద్రలు వేసుకుంటా మీరు ఆఫీసర్లను బదినాం చేసుకుంటే ఎంతకాలం పాలన చేస్తారు? అయితే అధ్యక్ష ఇదే విషయం. సార్ 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 సభాపతి గారు, సార్ అధ్యక్ష నేను ఆఫీసర్లు తప్పు పట్టట్లేదు అధ్యక్ష. స్మితా సబర్వాల్ గారు తప్పని నేను అనట్లేదు అధ్యక్ష. స్మితా సబర్వాల్ గారు ఎక్కడైతే పనిచేశారో వారి బాస్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే వారు రాసి ఉంటారు.